అరే నిండు మనుషులు నా జీవితం, నాకు నచ్చని పదాలు కొన్ని ఉంటాయి, ఓట్ బ్యాంకులు లేదంటే మనకి ఇదంటే, నేను మనుషుల్ని నిండు మనసుతో చూస్తాను వాళ్ళని, ఒకరైనా సరే అలాంటి దీని కూర్చొని మన ఓట్ బ్యాంక్ని కాపాడుకోవాలంటే డబ్బులేండి కాపాడుకోవడానికి, నిండు కుటుంబాలున్న మనుషులు, మనసులున్న మనసు, మమతలున్న మనుషులు, నేను మనిషిని మనిషిగానే చూస్తాను. మేబీ చాలా మందికి నేను నా ఆలోచన విధానం పాతకాలం వాడు, ప్రాక్టికాలిటీ తెలియదంటే, ప్రాక్టికాలిటీ తెలియకపోతే ఇంత దూరం వస్తామా, ప్రాక్టికాలిటీ తెలియకపోతే మేము ఇంత పేరు ఉంటుందా, ప్రాక్టికాలిటీ తెలియకపోతే ఇంత విజయాలు ఉంటాయా, విలువలు చంపేసుకుంటా మన దేశం వెళ్ళిపోతా ఉంటే నా అగ్రనాయకులు అందరూ కన్వీనియంట్గా మాట్లాడుకుంటే సమాజం ఎటు వెళ్ళిపోతుంది, రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయింది. మన దేశంలో నువ్వు ద్వితీయ శ్రేణి పౌరుడిగా తిట్లు తిట్టడం నీకు ఓకేనా, మీకు ఓకేనా, నాకు ఓకే కాదు. ఆంధ్రోడా అని నా దేశంలో నన్ను తిడుతుంటే చాలా మందికి ఓకేనేమో, కానీ మిగతా వాళ్ళు కాళ్ళు మొక్కచ్చేమో, కానీ కొంతమందికి నేను కాళ్ళు మొక్కనేను. అదే నా దేశంలో ఉన్నాను నేను, ఇది భారతదేశం నా దేశం, నేను ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరుని కాదు, నాకు హక్కు ఉంది ఈ దేశం మీద. మాటలు పడుతుంటే పౌరుషం చచ్చిపోయి ఆస్తులు పోతాయేమో అని చెప్పి ఒక్కొక్కళ్ళు నోళ్ళు కట్టుకొని కూర్చుంటే నాకు విసుగొచ్చింది, అందుకు పెట్టాను జనసేన పార్టీ. అలసిపోయాం దశాబ్దం పైన, అలసిపోయాం మాటలు విని, పౌరుషం రాదండి మనుషులకి, ఇంత జరుగుతుంటే. జనసేన పార్టీ పెట్టినప్పుడు మార్చి 14 వెళ్ళి సభ అయిపోయిన తర్వాత నన్ను పిలిపించింది భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి, నేను వెళ్ళలేదు. ఆ రోజున ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ఆయన నన్ను పిలిపించారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పిలిపించారు. వాళ్ళకి నా భావోద్వేగం నచ్చింది, నా భావాలు నచ్చినాయి. నరేంద్ర మోదీ గారికి ఒకటే చెప్పాను, నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాలా అంటే ఆయన అన్న మాటలు ఏంటో నాకు ఈ రోజుకి గాంధీనగర్లో ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. అలా అయితే సూరత్లో మేము తెలుగు వాళ్ళు, మేము ఇక్కడ గుజరాతీలు ఏమనాలి, అక్కడ మీ మీద దాడులు చేసి ఇక్కడ మేము పంపించి ఇక్కడ గుజరాతీలు దాడులు చేయరాని, ఇది ఫెడరల్ వ్యవస్థకి విరుద్ధం. అందరం కష్టపడి ఒక దేశాన్ని నిర్మించుకున్నాం, ఒక దేశాన్ని పెట్టుకున్నాం, ఎవరు ఎక్కడికైనా వచ్చి ఉద్యోగాలు చేయొచ్చు, ఎవరు ఎక్కడికైనా ఆస్తులు కొనుక్కోవచ్చు, ఎవరికి ఈ దేశం మొత్తం ప్రతి భారతదేశ పౌరుడికి మొత్తం మీద హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కు. దీనిని ఎవ్వరు కాదంటానికి వీల్లేదు, భావోద్వేగాలు ఉండొచ్చు, రీజనల్ ఫీలింగ్స్ ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడకపోతుంటే నేను ఈయంతో మంచిగా ఉంటే నేను ఎమ్మెల్యే అవుతానేమో, ఆయనతో బాగుంటే నేను ఎంపీ అవుతాను, అందరూ ఇలా ఆలోచించాలి, దేశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. విసుగొచ్చింది నాకు, నిజంగా విసుగొచ్చింది. నేను ఏ మతం పాటిస్తానే, నేను ఏ కులం నుంచి వస్తానే, ఏ ప్రాంతం నుంచి వస్తానే, నా దేశం నాకు హక్కులు కల్పించింది. దీని గురించి అందరూ మాట్లాడటం మానేశారు, మీరు వెళ్ళి వీళ్ళకి సర్దండి, మీరు వెళ్ళి వీళ్ళకి బుగ్గలని ఇవ్వరండి, మీరు వీళ్ళకి తలని ఇవ్వరండి, మేము ఓట్లు పడతాయంటే నేను అలాంటి చేయడానికి రాల. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను రాజమండ్రి కమాదు గురించి ప్రత్యేకించి మాట్లాడాలి, ఒక 10 లక్షలు ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన సదస్సు ఇది, నాకు చాలా ఆత్మీయమైన సదస్సు ఇది. రాజమండ్రి కమాదుకి 10 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే దారుణం. అది నా బాధాకరమైంది ఏంటంటే, దేశంలో ఎంతమందికి తెలుసో తెలియదు నాకు, ఇదే హాంకాంగ్లో 10 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయిపోయింది. చైనా కూడా, అది రెండు దేశాలు, రెండు విధానాలు ఉన్న చైనా దేశం, అది రెండు విధానాలు, రెండు ఒకటి సార్వభౌమత్వం కింద వచ్చే దేశం. అలా హాంకాంగ్లో 10 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అయింది. అదే మనం కవాతు 10 లక్షల మంది మీద రోడ్డుకు వస్తే ఎక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న పాలకులు కాదు కదా, కనీసం మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా కనీసం మనసు చలించలేదు, మనసు కదలలేదు, అంటే అంత చచ్చుబడిపోయి ఉన్నాం అనమాట. 10 లక్షల మంది ఎందుకు మీద రోడ్ల మీదకి వచ్చారంటే వీళ్ళు గెలవకుండా ఉండాలనుకున్నారు, కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు దేనికి 10 లక్షల మంది వచ్చారు, కనీసం మన టీవీలో సరిగ్గా చూపించలేదు. నా స్వార్థం కోసం వచ్చానా నేను, నా సరదాకల కోసం వచ్చానా, అన్ని వదులుకొని ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకొని సొంత అన్నలను కాదనుకొని ఇన్ని వచ్చి దేనికి వచ్చామంటారే, భవిష్యత్తు నలిగిపోతుంది ప్రజలకని చెప్పి ఆ బాధ నన్ను ఆవేదన కల్పించిందని. నిజంగా నేను పొలిటికల్ వ్యవస్థలో నేను వ్యక్తిగతంగా ఎదగాలంటే నాకు చాలా చాలా తెలియక, నాకు వెళ్ళిపోయి ఎవరి దగ్గర నుంచి ఒక ఎంపీగా తీసుకొని లేదంటే నా నేను ఒక 5 మందిని తీసుకెళ్ళిపోయి మా 5 మందికి సీట్లు ఇవ్వండి, ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోయి ఎదగడం నాకు చాలా ఈజీ, నాకు అంత శక్తి యుక్తి కూడా ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.